సెషన్లోకి స్వాగతం ఈ సెషన్లో మనము పాఠ్య ప్రణాళిక తయారీ వాటి అమలు గురించి చర్చిస్తాము మనకు చర్చించడానికి మన మిత్రులు ఇక్కడనే ఉన్నారు సో ఇంతకుముందు సెషన్లో మనము ఉపాధ్యాయుని సన్నద్ధతలో భాగంగా ప్రధానంగా రెండు ప్రణాళికల మీద ఫోకస్ చేసి మాట్లాడడం జరిగింది అయితే వార్షిక ప్రణాళిక ఒకటి యూనిట్ ప్రణాళిక ఒకటి యూనిట్ ప్రణాళికని మనము పాఠ్య ప్రణాళిక అంటాం అయితే భాష సంబంధించినటువంటి అంశాలలో పాఠాలు అని చెప్పి పిలుస్తుంటాం కాబట్టి దాన్ని పాఠ్య ప్రణాళికగా చెప్తుంటాం అదే నాన్ లాంగ్వేజెస్ అయితే యూనిట్ లేదా అధ్యాయం అని చెప్పి మాట్లాడతాం కాబట్టి యూనిట్ ప్రణాళిక అంటే యూనిట్ ప్రణాళిక అన్న పాఠ్య ప్రణాళిక అన్న ఒకటేగా మనం భావించాల్సి ఉంటుంది సో మనకు ఫిరియడ్లో నలభై ఐదు నిమిషాలలో జరగాల్సినటువంటి దానికి ఇప్పుడు లెసన్ ప్లాన్ అనేవాళ్ళం గతంలో దాన్ని ఇప్పుడు లెసన్ ప్లాన్ పీరియడ్ ఇప్పుడు దాన్ని పీరియడ్ ప్రణాళిక అంటాము అది రాయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ప్రధానంగా ప్రతి ఉపాధ్యాయుడు కూడా వార్షిక ప్రణాళిక తర్వాత పాఠ్య ప్రణాళిక ఈ రెండే రాయాల్సి ఉంటుంది ఈ రెండు కూడా మనం ఒక ఒకసారి రాస్తే పాఠ్య పుస్తకం అయిపోయేంత వరకు కూడా మళ్ళీ అంటే మారనంత వరకు కూడా దాన్నే ఉపాధ్యాయుల ప్రతిస్పందనల దాంట్లో మనం ఉపాధ్యాయుల టీచింగ్ నోట్స్ ప్రిపరేషన్లో యాడ్ చేసుకుంటూ మనము కంటిన్యూగా దాన్ని ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంది సో కాబట్టి ఈ ఇంతటి ప్రణాళికతో కూడినటువంటి ఈ పాఠ్య ప్రణాళిక ఉపాధ్యాయునికి రాత పనిని తగ్గించి పిల్లల మీద కాన్సన్ట్రేషన్ చేయడానికి ఎక్కువగా దోహదపడుతుంది సో కాబట్టి ఇది ఎలా రూపొందించుకోవాలి దీంట్లో ఏ సోపానాలు ఉంటాయి సో ప్రిపరేషన్ని సమ ఎట్లా మూల్యాంకనం ప్రశ్నలు ఎక్కడ రాసుకోవాలి తదితర అంశాలన్నీ కూడా వీటికి కొన్ని సోపానాలతో ఇది నిర్మితమై ఉంది వీటిని చర్చించ చర్చించే ముందు అసలు ఈ పాఠ్యప్రణాళికను ఎందుకు సిద్ధం చేసుకోవాలనేటువంటి అంశం మీద సురేష్ మనతోటి చర్చిస్తాడు ఏ కార్యక్రమం విజయవంతం కావాలన్నా ఒక నిర్దిష్టమైన ప్రణాళిక అనేది అవసరం అటువంటిది అభ్యసన అనేటువంటిది విజయవంతం కావాలంటే ఆ పాఠ్యానికి ఒక నిర్దిష్టమైనటువంటి పాఠ్య ప్రణాళిక అవసరమైనటువంటిది మనందరికీ తెలుసు పాఠ్య ప్రణాళిక అనేది బోధనాభ్యాసన ప్రక్రియలో చాలా కీలకమైనటువంటిది ఈ పాఠ్య దానికోసం ఉపాధ్యాయుడు ముందుగా చేయవలసింది పాఠ్యాంశాన్ని పూర్తిగా చదివి అవగాహన చేసుకోవాలి అవగాహన చేసుకున్న తర్వాత దానికి అవసరమైనటువంటి బోధనా పీరియడ్ని అలాగే ఇచ్చినటువంటి మనం కృత్య ఆధారిత బోధన సాగిస్తాం కాబట్టి కృత్యాలకి ప్రాజెక్టులకి అవసరమైనటువంటి ప్రాజెక్టులకి పీరియడ్లు కేటాయించుకోవాలి అదేవిధంగా ఎంతో ప్రాముఖ్యత ఉన్నటువంటి అభ్యాసానికి కూడా కొన్ని పీరియడ్లను కేటాయించాలి అందుచేతనే మనం పాఠ్య ప్రణాళిక రాసుకోవడానికి ముందుగా బోధనకు ఎన్ని పీరియడ్లు అవసరమవుతాయి అభ్యాసాలను సాధనకి ఎన్ని పీరియడ్లు అవుతా అవసరం అవుతాయి అనేటువంటిది మనం నిర్ధారణ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ముందుగా ఎటువంటి బోధనా వ్యూహాలని మనం ఉపయోగించాలి అనేటువంటిది కూడా నిర్ధారణ చేసుకోవాలి దానివలన మనం విద్యార్థుల్లో సరి అయినటువంటి భావల్ని నేర్పడానికి ఛాన్స్ ఉంటుంది ఈ బోధనా వ్యూహాలతో పాటు ఆ బోధనను సాగించడానికి అవసరమైనటువంటి వనరులను కూడా ముందుగా గుర్తించి వాటిని పొందుపరుచుకోవాల్సిన అవసరం ఉంది మనం కాన్సెప్ట్ క్లారిటీ కోసం మనం జనరల్గా ఏం చేస్తామంటే టెక్స్ట్ బుక్ను మాత్రమే బేస్ అయితే అది కాన్సెప్ట్ క్లారిటీ కొన్ని సందర్భాల్లో జరగకపోవచ్చు అందుచేత సరి అయిన భావనని విద్యార్థుల్లో పెంపొందించడానికి మనం అదనపు సమాచారాన్ని సేకరించాలి ఈ అదనపు సమాచారానికి అవసరమైనటువంటి గ్రంథాలు ఏంటి అనేది కూడా ముందుగా పాఠ్య ప్రణాళిక తయారు చేసుకునే ముందు నిర్ధారించుకోవాలి ఇప్పుడు మనం ఒక్కొక్క చాప్టర్లో మనకు ఒక్కొక్క అకడమిక్ స్టాండర్డ్కి సాధారణంగా ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంటుంది అంటే కొన్ని దాంట్లో ఎక్కువగా ఇంపార్టెన్స్ జరుగుతుంటుంది ఉదాహరణకి జామెట్రీ తీసుకున్నారనుకోండి అందులో స్టేట్ అండ్ ప్రూ అనే ఉండి అంటుంటాం లేదా రీజనింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది అదే స్టాటిస్టిక్స్లో అనుకోండి విజువలైజేషన్ రిప్రజెంటేషన్కి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది కాబట్టి ముందుగా ఆ అకాడమిక్ స్టాండర్డ్స్ను కూడా మనం గుర్తుపెట్టి గుర్తించి వాటికి తగ్గట్టుగా మోడల్ ప్రశ్నల్ని మనం తయారు చేసుకోవాల్సిన ఆవశ్యకత కూడా ఉంది ఈ పాఠ్యాంశాన్ని సరైన పద్ధతిలో బోధించడానికి విద్యార్థుల్లో ఆ పాఠ్యాంశం పైన పూర్తి అవగాహన ఇవ్వటానికి మనకు అవసరమైనటువంటి కృత్యాలని ప్రాజెక్టులని ముందుగానే గుర్తించుకోవాలి మనం టెక్స్ట్ బుక్లో చాలా కృత్యాలు ఇవ్వబడ్డాయి ప్రాజెక్టులు కొన్ని ఇవ్వబడ్డాయి వాటిని మాత్రం మాత్రమే బేస్ కాకుండా మరికొన్ని ప్రాజెక్టులని కృత్యాలని ఉపాధ్యాయులు ముందుగా సేకరించి ఈ వా పాఠ్య ప్రణాళికలో పొందుపరుచుకొని తదనుగుణంగా బోధన సాగించటం చాలా అవసరం అలాగే మనకు ఈ ఫార్మేటివ్ టెస్ట్ కండక్ట్ చేసేటప్పుడు మనకు పెన్ అండ్ పెన్సిల్ టెస్ట్ పేపర్ పెన్సిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తాము అటువంటిప్పుడు కొన్ని దానికి అవసరమైనటువంటి షీట్స్ని కూడా ముందుగా తయారు చేసుకొని ఆ వర్క్ షీట్ని కూడా మనం ఈ పాఠ్య ప్రణాళికల్లో పొందుపరుచుకుంటే అది సులభంగా మనం ఈ ఫార్మేటివ్ టెస్ట్ వీలాంటి మిగతా టెస్ట్ని కండక్ట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది అలాగే మనం ఈ టీచర్ బుక్లో మనకి ఇప్పుడు టెన్త్ క్లాస్ టీచర్ హ్యాండ్బుక్లో ఎస్ఈఆర్టీఆర్ తయారు చేసిన బుక్లో మనం ఒక పాఠ్యాంశానికి సంబంధించినటువంటి పాఠ్య ప్రణాళిక ఇచ్చాము దానిలో నిరూపక రేఖాగణితము అనేటువంటి ఒక చాప్టర్ను తీసుకొని ఒక పన్నెండు పీరియడ్లకి అవసరమవుతాయని నిర్ధారణ చేసుకొని తదనుగుణంగా రాశాము అయితే అది ఏం మ్యాండేటరీ కాదు కాస్త ఒకటి రెండు పీరియడ్లు అటు ఇటు మార్చుకోవచ్చు అన్నాం అంటే ఉపాధ్యాయుడు తన క్లాస్ రూమ్ అవసరాలకు అనుగుణంగా సామర్థ్యాలకు అనుగుణంగా ఈ పాఠ్య ప్రణాళికను తయారు చేసుకొని బోధనా వ్యూహాలను నిర్ధారణ చేసుకుని బోధనా వనరులను సేకరించుకొని తదనుగుణంగా బోధన చేస్తే ఖచ్చితంగా ఈ నూతన పాఠ్య పుస్తకము ఈ ఎగ్జామినేషన్ రిఫార్మ్స్ అన్నీ కూడా ఫలవంతం అవుతాయని ఆశిస్తున్నాము తదనుగుణంగా బోధన చేస్తారని ఆశిస్తున్నాము అంటే ప్రధానంగా పాఠ్యప్రణాళిక యొక్క ఎందుకు సిద్ధం చేసుకోవాలంటే అంటే ఫస్ట్ అసలు ఆ పాఠం ఏ పర్పస్ కోసం ఉద్దేశించబడ్డది అనేది టీచర్ తెలియాలి అంటే ఒక ఒక పాఠాన్ని క్లాస్ రూమ్లో నిర్వహిస్తే అంటే పిల్లలకు కల్పించేటప్పుడు ఆ పాఠం గురించి పిల్లలకు ఆ భావనను అందజేసేటప్పుడు ఎందుకోసం ఆ పాఠం చెప్తున్నాడో టీచర్కి తెలియాల్సిన అవసరం ఉంది సో అందుకోసము ఈ ప్రణాళిక రెండవది చెప్తే ఎన్ని పీరియడ్లలో చెప్పాల నేను ఇందులో పిల్లవాని సమయం ఎంత నా సమయం ఎంత అంటే నేను ఎంత సమయం వినియోగించుకోవాలి పిల్లవానికి ఎంత సమయాన్ని దీన్ని కేటాయించాలి ఏ వనరులు నేను ఏర్పాటు చేసుకోవాలి పిల్లవానికి ఏ ఏ అంశాలు అవసరం అవుతాయి ఇలాంటి ప్రశ్నలు నేను పిల్లవాడిని అడగవచ్చు నిర్మాణాత్మక మూల్యాంకనము టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో అంతర్భాగంగా అనుకుంటే ఏ అంశానికి నేను ఎలాంటి ప్రిపరేషన్ ప్రిపరేషన్ ఉండాలనేది మొత్తం కూడా ఈ పాఠ్యప్రణాళికలో రెడ్నెస్ అంటే ప్రణాళికకు సిద్ధానికి ఉపయోగపడుతుంది సో కాబట్టి ఈ ఈ సిద్ధం చేసుకోవాల్సినటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఇవన్నీ చే ఇవన్నీ కూడా ఒక ఆలోచనతో ఉంటే పాఠ్య ప్రణాళికను రాసుకోవడం సులభవుతుంది సో అయితే ఈ పాఠ్య ప్రణాళికను కూడా గతంలో మనకు మనం బీఈడి చేసేటప్పుడు ఓ ఏడెనిమిది స్టెప్స్ హెర్బర్టీ స్టెప్స్ అని చెప్పి చాలా పెద్ద ఎత్తున ఉండేది అది పీరియడ్ ప్లాన్ ఉండే తర్వాత యూనిట్ ప్లాన్ అని చెప్పి చాలా చాలా రకాల్లో మారుతూ వచ్చాయి డిఏడ్లో తర్వాత డిఫరెంట్ ట్రైనింగ్స్లో కూడా అనేక మార్పులు చోటు చేసుకొని ఉపాధ్యాయులు ఇది రాయడం చాలా ఇబ్బందిగా ఉంది ఇది రాత పనినే ప్రోత్సహిస్తుంది క్లాస్ రూమ్లో నేను చెప్పాల్సిన పాఠ్యాంశానికి నాకు అవకాశం ఇస్తలేదనేటువంటి అసంతృప్తులు కూడా మనకు కనబడ్డాయి ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు కొన్ని మార్పులు చేర్పులు చేసి ఉపాధ్యాయుడు ఒక్కసారి రాసుకుంటే అంటే ఒక ఒక పాఠం పేరు మీద ఒక పదిహేను రోజుల్లో చెప్పేటటువంటి పీరియడ్లో మీ పేరు మీద ఒక హాఫ్ అన్ అవర్ అతను కూర్చోగలిగితే తను ఒక ప్రణాళిక మొత్తం సిద్ధం చేసుకుంటే ఆ పదిహేను పీరియడ్లో కానీ ఆ పదిహేను రోజుల్లో పాఠము అయిపోతుంది సో పది రోజుల వరకు మళ్ళీ దాన్ని రాసుకోవాల్సిన అవసరం ఉండదు బరదటి సంవత్సరం కూడా అదే ప్రణాళిక ఉపయోగపడుతుంది సో కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు తయారు చేసే ప్రణాళిక కానీ గతంలో ఉండే పాఠ్య ప్రణాళికను ఏలాంటి తేడాలు కలిగి ఉన్నాయని చెప్పి భావిస్తున్నా ధర్మేంద్ర సింగ్ అయితే ఇక్కడ పాఠ్య ప్రణాళిక గురించి మనం చర్చిస్తే ఒక రెండు అంశాలు మనకు క్లియర్గా కనిపిస్తాయి ఆ రెండు తేడాలను మనం గమనించాలి ఒకటి పేరు రెండోది దాంట్లో ఉన్న ముఖ్యాంశాలు పేరు పరంగా చూసినట్లయితే ముందు పాఠ్యప్రణాళిక అంటే ఒక్కొక్క పీరియడ్లో ఒక ఉపాధ్యాయుడు ఏమేం బోధించాలి అనే దానికి చేసుకునే ప్రణాళికను ముందు పాఠ్యప్రణాళిక అనేవారు కానీ ఇప్పుడు ఏమైందంటే చాలా చర్చలు జరిగిన మీదట పెద్ద పెద్ద మేధావులు సూచించిన దాని మీదట ఏమైందంటే పాఠ్యప్రణాళిక అనేది కరెక్టే లక్ష్యాలన్నింటినీ నిర్దేశించాలి కానీ ఒక యూనిట్ పూర్తయిన తర్వాత లక్ష్యాలు నిర్దేశించబడతాయి కాబట్టి పాఠము అంటే ఒక యూనిట్ మన మన నాన్ లాంగ్వేజెస్ అయితే యూనిట్ అంటాం లాంగ్వేజెస్ అయితే పాఠము అంటాం అది మొత్తం కలిపి ఒక పాఠంగా పరిగణించబడుతుంది కాబట్టి దాని మొత్తానికి రాసుకునే ప్రణాళికను పాఠ్య ప్రణాళిక అన్నారు ఇది పేరు పరంగా ముందు ఒక్కొక్క పీరియడ్కు రాస్తే దాని పాఠ్య ప్రణాళిక అనేవారు ఇప్పుడు మొత్తం యూనిట్కి రాస్తే పాఠ్య ప్రణాళిక అంటున్నాం ఇది నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే దాంట్లోని విభాగాలు విభాగాల పరంగా చూసినట్లయితే ముందు దాని యూనిట్ ప్లాన్ అనేవారం కానీ అప్పటి యూనిట్ ప్లాన్ ఇప్పటి యూనిట్ ప్లాన్కు కూడా చాలా తేడాలు ఉన్నాయి ముందటి యూనిట్ ప్లాన్ ఏ విధంగా ఉండనంటే ఒక్కొక్క ఒక యూనిట్ ఏదైతే తీసుకుంటే దాన్ని ఎన్ని విభాగాలుగా ఎన్ని పీరియడ్లలో విడగొడతాం ఏ ఏ పీరియడ్లలో ఏమే ఏమేమి భావన చెప్తాం అంతటికే సరిపోయేది దానికి ఒక టేబుల్ వేసేసి చెప్పేవారు దాని లోపల లక్ష్యాలకు ఏమేమి లక్ష్యాలు సాధిస్తామో ప్రాధాన్యత లేదు టీచర్ ఏం చేయాలో ఎక్కడ ప్రాధాన్యత లేదు ఏ బోధనాభ్యాసన ప్రక్రియలు నిర్వహించాలో దానికి ప్రాధాన్యత లేదు కానీ ఇప్పుడు ఏదైతే పాఠ్యప్రణాళిక మనం ఏదైతే అంటున్నామో దాని లోపల రకరకాల స్టెప్స్ ఉన్నాయి ఆ రకరకాల స్టెప్స్లో క్లియర్గా విద్యా ప్రమాణాలు ఆ చాప్టర్ కాగానే ఏమేమి విద్యా ప్రమాణాలు విద్యార్థి లోపల సాధించబడాలి అది కూడా గణితపరంగా నిర్దేశించిన సామర్థ్యాలకు అనుగుణంగా ఉన్నాయి ఆ విధంగా ఉన్నట్లయితే పిన్ పాయింట్గా ఒక టీచర్ ఏం చేయాలి ఈ యూనిట్ కాగానే విద్యార్థి లోపల ఏమేమి సమస్య సాధనలు చేయగలగాలి దేనిపైన కారణాలు చెప్పగలగాలి గణిత భాషకు సంబంధించిన ఏ ఏ విషయాలను వ్యక్తపరచగలగాలి అనే విషయాలను పూర్తిగా ఈ పాఠ్యప్రణాళిక తెలియజేస్తుంది ఇంకొకటి దీని లోపల పీరియడ్ వైజ్గా ఎలాగో ఉంటుంది కానీ దీని లోపల బోధనాభ్యసన ప్రక్రియల లోపల ఎలాంటి వ్యూహాలు వాడాలనో కూడా నిర్దేశిస్తుంది ఇంకా అతి ముఖ్యమైన విషయం ఏంటంటే దీని లోపల ఉపాధ్యాయుడు సేకరించాల్సిన అదనపు సమాచారం ఇప్పుడు ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఏం జరు దా అక్కడ ఏం జరుగుతుందంటే ఒకటేసారి ఒక ఉపాధ్యాయుడు ఈ పాఠ్య ప్రణాళిక రాసుకుంటే సరిపోతుంది ఇక ఈ పాఠ్య పుస్తకం ఉన్నన్ని రోజుల వరకు ఈ ప్రణాళిక సరిపోతుంది కానీ ఈ అదనపు సమాచారం ఏదైతే భాగం ఉందో ఈ అదనపు సమాచారంలో నేను రెఫరెన్స్ పుస్తకాలను నేను చూడవచ్చు లేదా ఇంటర్నెట్ చూడవచ్చు లేదా రకరకాల సెమినార్ల లోపల పాల్గొనవచ్చు ఒక ఉపాధ్యాయుల గోష్ఠిలో పాల్గొనవచ్చు ఈ విధంగా రకరకాల చోట సే సేకరించిన సమాచారం లేదా మ్యాగ్జిన్స్లలో వచ్చిన సమాచారం కావచ్చు రకరకాల చోట సమా సేకరించిన సమాచారం ఆ యూనిట్కి ఏ యూనిట్లైతే అయితే బోధిస్తున్నామో ఏ యూనిట్కి అయితే సరిపోతుందో ఆ అదనపు సమాచారాన్ని నేను అక్కడ రాసుకుంటాను అయితే ఇదంతా నా ప్రొఫెషనల్గా ఒక టీచర్గా ఒక ఉపాధ్యాయుడిగా నా ప్రొఫెషనల్ డెవలప్మెంట్కు అది ఒక సూచిక లాంటిది నేను పది సంవత్సరాల క్రితము ఈ పాఠాన్ని ఎంత సమాచారంతో బోధించాను పది సంవత్సరాల తర్వాత ఈ పాఠాన్ని ఎంత సమాచారంతో నేను బోధించగలుగుతాను ఇది మన ఒక అభివృద్ధికి చిహ్నంగా ఉపయోగపడుతుంది అంటే పాఠ్య ప్రణాళిక అనేది ఒక చాలా దూరదృష్టితో రూపొందించుకోవాల్సిన అంశం అయితే ఈ విధంగా గతంలో పాఠ్య ప్రణాళిక ఏముంటుండే జస్ట్ ఏ పీరియడ్లో ఏ అంశం చెప్పాలి దానిలోపు దానికి ఎన్ని పీరియడ్లు అవసరం పడతాయనేది ఉంటుండే అయితే ఇవి ఇవి రెండు అంశాల పరంగా భేదాలు ఉన్నాయి ఓకే ప్రధానంగా ధర్మేందర్ చర్చించిన దానిని చూస్తే ప్రధానంగా ఒక తేడా కనబడుతుంది గతంలో పాఠ్య ప్రణాళిక రాస్తే మనం పుస్తకంలో ఉండేటటువంటి కంటెంట్ని కంటెంట్ను పూర్తిగా ఎత్తి ఇక్కడ టీచర్ రాసేటటువంటి నోట్బుక్లో రాయడం అనేది జరుగుతుండే అంటే ఆ అవసర అది ఒక విధంగా ఉపాధ్యాయునికి బర్డెన్ కూడా ఎందుకంటే అంశం పుస్తకంలో ఉన్నా ఏం ప్రాబ్లం నష్టం లేదు ఈ నోట్బుక్లో రాసినా నష్టం లేదు దానివల్ల పెద్ద ఉరిగేది ఏం లేదు సో కాబట్టి అలాంటి దానివల్ల ఉపాధ్యాయుడు బర్డనిగానే ఫీల్ అవుతారు కాబట్టి ప్రధానంగా ఇప్పుడు వచ్చినటువంటి తేడా ఏంటంటే అంటే మనం ఏ లక్ష్యంతో బోధిస్తున్నామో ఆ లక్ష్యాలు రాసుకుంటాము సో పీరియడ్లు ఎన్ని అవసరమైతే రాసుకుంటాము తర్వాత ఈ గ్రిడ్లో మనము ఏ పీరియడ్లో ఎన్ని పీరియడ్ల కేటాయించుకున్నాం ఏ పీరియడ్లో ఏ బోధన అంశం ఉంటుంది దానికి కావాల్సిన మూల్యాంకన ప్రశ్నలు రాసుకుంటాం కింద టీచింగ్ నోట్స్ టీచర్ నోట్స్లో మాత్రం ఉపాధ్యాయుడు యొక్క ప్రిపరేషన్ బేస్ చేసుకొని అక్కడ నోట్స్ అదనంగా వస్తుంది ఎక్కడ కూడా పుస్తకంలో ఉన్నది ఉన్నట్టుగా ఇక్కడ కాపీ చేయడం అనేది కనబడలేదు సో ఇది ప్రధానంగా తేడాగా నాకు అనిపించింది ఇంకొక విషయం సార్ ఇక్కడ మనం ఎనిమిదో తరగతి కింద చూసినట్లయితే మనము ఇప్పుడు నైన్త్ టెన్త్ కా కాకపోయినా ఇప్పుడు అప్రస్తుతమైనా కూడా ఎనిమిదో తరగతి కింద చూసినట్లయితే దీని లోపల ఉపాధ్యాయుని ప్రతిస్పందనలు అనే ఒక కాలం కూడా ఉంది ఈ ఉపాధ్యాయుని ప్రతిస్పందనలు మనము విద్యార్థి పార్టిసిపేషన్ భాగస్వామ్యము ప్రతిస్పందనలు అనే దానిపైన ఉంది దానికి ఈ ఉపాధ్యాయుని ప్రతిస్పందనలు మనకు ఒక ఒక ఎవిడెన్స్ కింద కూడా పనికి వస్తుంది సార్ మన టూల్స్లో నిర్మాణత్వ మూల్యాంకనంలో ఎవిడెన్స్గా పనికి వస్తుంది కాబట్టి ప్రధానమైన తేడా ఇది కాపీయింగ్ అనేది కాదు టీచర్ ప్రిపరేషన్ అంటే అల్టిమేట్గా ఒక కాన్సెప్ట్ అర్థమైన పిల్లలు డూ దిస్లో ప్రాబ్లం చేయలేకపోతున్నారంటే కాన్సెప్ట్ అర్థం కాలేదు ఒకవేళ కాన్సెప్ట్ అనేది అర్థం కాకపోతే నువ్వు అదే మెథడ్ను అదే అభ్యాసాన్ని ఎన్నిసార్లు చెప్పినప్పుడు రాదు నువ్వు ఆల్టర్నేటివ్ మెథడ్స్ను ఆల్టర్నేటివ్ యాక్టివిటీస్ను సజెస్ట్ చేసుకోవాల్సిందే పిల్లలకు సో కాబట్టి అటువంటి అప్పుడు ఈ టీచర్ నోట్స్ యొక్క ప్రిపరేషన్ అవసరం పడుతుంది ఇప్పుడు వేరే పుస్తకాలు చూడడము వేరే మితులతో మాట్లాడడము వెబ్సైట్లోకి వెళ్ళడము పరిశీలించడము నోట్ చేసుకోవడం అంతా అనేది చాలా ప్రాధాన్యత కలిగిన విషయం ప్రధానంగా అంటే కాపింగ్ అనేది అటువంటి ముఖ్యం కాదు కొంత ఆలోచన కొంత సర్చింగ్ కొంత అన్వేషణ అనేది ఉపాధ్యాయునికి ప్రిపరేషన్లో భాగంగా ఉండాలనేది ప్రధాన తేడాగా కనబడుతుంది చాలా చక్కగా చెప్పారు సో ఓవరాల్గా అసలు ఈ పాఠ్య ప్రణాళికలో ఉండే సోపానాలు ఏంటి ఈ సోపానాల ఆధారంగా ఒక నమూనా పాఠ్య ప్రణాళికను ఎలా రాస్తారో శ్రీధరాచారి వివరించాలి రైట్ పాఠ్య ప్రణాళిక సోపానాలు గురించి చర్చించే ముందు ఒక నిమిషము అసలు పార్టీ ప్రణాళిక ఎందుకు అనే దగ్గర ఇంకొక ప్రధాన అంశం కూడా నేను చర్చించదలుచుకున్నాను ఇతర విషయాల గురించి మనం చర్చించకుండా అవసరం ఉన్నా లేకున్నా కూడా ఒక తెలుగులో ఒక పదానికి ఒక పదానికి మధ్య సంబంధము లేదా ఒక అక్షరానికి మధ్య ఒక అక్షరానికి సంబంధము ఉందో లేదో మనము చూసుకున్నా కూడా కానీ గణితంలోకి వచ్చేసరికి ప్రతి భావనకు ఇంకొక భావనతో సంబంధం ఉంటుందండి గణితాన్ని హోలిస్టిక్గా చూడాలి కానీ ఇది వేరే భావన ఇది వేరే భావన అని మనం ఎప్పుడు భావించకూడదు ఎందుకు పాఠ్య ప్రణాళిక రాసుకోమంటున్నామంటే పాఠ్యంలో ఉన్నటువంటి వివిధ భావనలన్నీ కూడా ఒకదానికొకటి సంబంధం కలిగి ఉంటాయి ఎగ్జాక్ట్ ఏ భావనను పిల్లవాడికి అవగాహన కల్పించేటప్పుడు ఏ భావనలు పూర్వ భావనను పిల్లలకు కల్పించాలనో వాటి మీద ఒక సమగ్రమైన అవగాహనకు వస్తారు ఉపాధ్యాయులు పాఠ్య ప్రణాళికలో ఆ విధంగా మనము ఒక భావనను అవగాహన పరిచేందుకు ఏ భావనలు అంటే గత నిన్న జరిగిన క్లాస్ రూమ్లో ఏ భావనలు ఉపయోగించుకున్నాము రేపు జరగబోయే క్లాసులో ఈ భావనలు ఎట్లా అనుసంధానం చేయాలి ఒక రెండు రోజుల తర్వాత వచ్చినటువంటి భావనకి మొదటి రోజు భావనని ఏ విధంగా అనుసంధానం అవుతుంది అంటే ఒక భావనకి మరొక భావనకు మధ్య సంబంధాన్ని కూడా ముందుగానే ఉపాధ్యాయుడు అవగాహన చేసుకునే విధంగా ఉంటుంది కాబట్టి పాఠ్య ప్రణాళికను ఓవరాల్ ఒకటి ఒక లెసన్ మొత్తం చదివి ఆ లెసన్లో ఉన్న భావనను మొత్తం అవగాహన చేసుకొని మనము రాసుకోమని చెప్తున్నాం ఇది గతంలో లేదు ఎందుకంటే ఏ పీరియడ్కి ఆ పీరియడ్ ప్రణాళిక రాసుకున్నారు కాబట్టి నిన్న చెప్పిన పీరియడ్ ప్రణాళికలో నెక్స్ట్ రేపే పీరియడ్లో ఉన్నటువంటి భావనకి ఒక సంబంధం ఏర్పరచుకోలేదు తద్వారా పిల్లలు కూడా గణిత భావ బోధన పట్ల గణిత అభ్యాసన పట్ల నిరాసక్త చూపించారు ఆ విధంగా ఇంకొకటి ఒక పాఠ్యాంశంను పూర్తిగా చదవడం వల్ల ఆ భావనలు ఏ విధంగా ఏ క్రమంలో అభివృద్ధి చెందుతున్నాయి అనేది ఉపాధ్యాయుడు ముందుగా గ్రహించడానికి వీలవుతుందండి ఎందుకంటే ఒక భావనను ఉదయం నుంచి చర్చిస్తున్నాం నిజ జీవిత సందర్భాలు పిల్లలకు తెలిసిన సందర్భాల నుండి అని అంటున్నాం అంటే ఏంటి ఒక క్రమంలో ఒక గణిత భావనలు అనేవి ఒక క్రమ పద్ధతిలో పిల్లల్లో డెవలప్ అవుతాయి ఆ ఆ విధంగానే పిల్లలు ఆలోచించే విధంగానే మనం పాఠ్యాంశ నిర్మాణ క్రమంలో గణిత భావనలు అభివృద్ధి పరచుకుంటూ వచ్చాం కాబట్టి ఉపాధ్యాయులు ఒక కాన్సెప్ట్ మ్యాపింగ్ అంటున్నాం అంటే పాఠ్యాంశ నిర్మాణ క్రమమే కాకుండా ఒక భావన ఏ విధంగా డెవలప్ అయ్యింది అనేది ఒక కాన్సెప్ట్ మ్యాపింగ్ కూడా పిల్ టీచర్కు తెలివాలా ముందు అది పాఠ్యాంశం పూర్తి తరవుగా తెలిస్తే తప్ప పూర్తి అవగాహన జరిగితే తప్ప జరగదు అందుకని పాఠ్య ప్రణాళిక రాసుకునే ముందు కాన్సెప్ట్ మ్యాప్ రాసుకోవడం కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయము ఇక్కడ మనం మ్యాండేటరీ అని అనుకుంటున్నా కూడా పాఠ్య ప్రణాళిక రాసుకోవాలంటే కాన్సెప్ట్ మ్యాపింగ్ కానీ తప్పనిసరి అవసరం ఒక భావనకు ఒక భావనకు సంబంధం ఉంటుంది సరే ఇప్పుడు పాఠ్య ప్రణాళికలోని సోపానాల్లోకి వెళ్దాం మీరు స్లైడ్ చూస్తు చూడండి పాఠ్య ప్రణాళిక యొక్క ప్రొఫార్మ్ ఆ విధంగా ఉంది మనం గతంలో వారి ఇంత ఇప్పుడు ఇంతకు ముందు వార్షిక ప్రణాళిక చూసిన విధంగానే పాఠ్య ప్రణాళిక కూడా సోపానాల్లో తరగతి పాఠము పేరు కావలసిన పీరియడ్లు అంటే ఆ పాఠ్యాంశం పూర్తి చేయడానికి ఎన్ని పీరియడ్లు పడతాయి ఇందులో బోధనా పీరియడ్లు అభ్యాసానికి సంబంధించినటువంటి పీరియడ్లను రాసుకుంటాం తర్వాత పాఠ్య బోధన పూర్తయ్యేసరికి పిల్లలు ఏ సామర్థ్యాలు సాధించాలనో మనం పాఠ్యాంశం చదవడం ద్వారా మనకు అవగాహన అవుతుంది కాబట్టి సమస్య సాధనలో ఏం చేయగలగాలి కారణాలు చెప్పడం నిరూపణ చేయడంలో ఏమేమి చేయగలగాలి వ్యక్తపరచడంలో ఏమేం చేయగలగాలి భావనలు అనుసంధానం చేయడం లోపల పిల్లలు ఏమేమి చేయగలగాలి ప్రాతినిధ్యపరచడం దృష్టికరించడంలో పిల్లలు ఏ ఏ సామర్థ్యాలు సాధించగలగాలో స్పష్టంగా రాసుకోవాలి తర్వాత పీరియడ్ వారీగా పాఠ్యాంశ విభజన దీనికంటే ముందు బోధనాభ్యాసన సామాగ్రి అని రాసి ఉంది సామాగ్రి అంటే ఇక్కడ ఓవరాల్గా పాఠ్యాంశం పూర్తయ్యేసరికి ఏమేమి బోధన వనరులు కావాలో మనం ఇక్కడ రాసుకుంటాము ఈ బోధన వనరులను పీరియడ్లలో ఏ విధంగా ఉపయోగించుకుంటాం అనేది ఇక్కడ మనం స్పష్టంగా రాసుకుంటాము ఇక్కడ పీరియడ్ వారీగా పాఠ్యాంశ విభజన మనము ఒక పీరియడ్ను ఒక ఒక యూనిట్ని ఎన్ని పీరియడ్లలో బోధించాలనుకుంటున్నామో భావనల సంఖ్యను బట్టి భావనల అవగాహనకు పిల్లల స్థాయిని బట్టి మనం నిర్ణయించుకుంటాం కాబట్టి ఆ బోధనాంశము ఆ భావనను బోధించడానికి ఏ ఏ బోధన వ్యూహాలు వాడతారో మనం నిర్ణయించుకుంటాం ఏ బోధనాభ్యసన ప్రక్రియల్లో ఏ వనరులు ఉపయోగించుకోవాలనో మనం స్పష్టంగా నిర్ణయించుకొని ముందుగానే సిద్ధం చేసి పెట్టుకుంటాం మనం ఏమి ఆశించి ఆ తరగతిని నిర్వహిస్తున్నామో ఏమి ఆ సామర్థ్యాన్ని ఆశించి తరగతి గదిలో బోధనాభ్యసన ప్రక్రియ కల్పిస్తున్నాము మరి ఆ ఆ సామర్థ్యాన్ని ఆశించిన సామర్థ్యాలు పిల్లల లోపల పెంపొందింపబడ్డాయా లేదా తెలుసుకోవడం కొరకు మూల్యాంకనంకు సంబంధించినటువంటి వివిధ సామర్థ్యాలు సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా మూల్యాంకనంలో ముందే రాసుకుంటాం ఇది క్లుప్తంగా పీరియడ్ వారీగా పాఠ్యాంశ విభజన యొక్క పట్టిక తర్వాత టీచింగ్ నోట్స్ అని మీకు కనబడుతుంది టీచింగ్ నోట్స్ అంటే గతంలో ఉన్నటువంటి టీచర్ నోట్స్ అంటే కంటెంట్ ఎత్తి రాయడం కాదు టీచింగ్ నోట్స్ అంటే ఉపాధ్యాయుడు పాఠ్యపుస్తకమును బోధి తరగతి గదిలో ఉపయోగిస్తున్న సందర్భంలో ఒక్కోసారి భావన అవగాహన చేసుకోవడానికి అందరు పిల్లలు అవగాహన చేసుకోవడానికి ఒక తెలివైన పిల్లలే కాదు అందరు పిల్లలు భావనలు అవగాహన చేసుకోవడానికి ఒక్కొక్కసారి పాఠ్యపుస్తకంలో ఇచ్చినటువంటి కృత్యాలు సరిపోకపోవచ్చు లేదా పిల్లల ఆలోచన విధానం వేరుండొచ్చు పిల్లలకు అదనపు సమాచారం ఇవ్వాల్సిన అవసరం రావచ్చు కాబట్టి తప్పనిసరిగా ఇంతకుముందు రాజేందర్ రెడ్డి సార్ చెప్పినట్టు పాఠ్య పుస్తకాన్ని కా పరిమితం కాకుండా ఉపాధ్యాయుడు పిల్లలలో గణిత భావన పట్ల గణిత అభ్యసన పట్ల ఆసక్తిని కలిగించే విధంగా ఉండడానికి అదనపు సమాచారం సేకరించే విధంగా ఈ ఇంటర్నెట్ నుంచి కానివ్వండి మ్యాథ్స్ మ్యాగజైన్ నుంచి కానివ్వండి లేదా ఇతర తోటి మిత్రులతో చర్చల ద్వారా కానివ్వండి లేదా గణిత మేధావులతో చర్చల ద్వారా కానివ్వండి ఆర్టికల్స్ ద్వారా కానివ్వండి మనము ఈ భావనకు సంబంధించినటువంటి అంశాలను సేకరించుకొని తప్పనిసరిగా టీచింగ్ నోట్స్లో రాసుకోవాల్సినటువంటి అవసరం ఉంది చాలా తక్ స్పష్టంగా తేడాను చెప్తున్నాను టీచింగ్ నోట్స్ అంటే మనము టీచర్ నోట్స్ కాదు అంటే కంటెంట్ కంటెంట్ని రాయడం కాదు ఈరోజు ఈ పాఠ్యాంశంలో ఈ భావన చెప్తున్నాను రాసుకోవడం కాదు అది అదనపు సమాచారం రాసుకోవాలి సో ఇది టీచర్ యొక్క పర్ఫార్మెన్స్కు సూచికగా ఉంటుందని కూడా మనం ఇంతకుముందు చేర్పించుకున్నాం తర్వాత ఉపాధ్యాయుడి ప్రతిస్పందనలో ఉంది ఉపాధ్యాయుడి ప్రతిస్పందన లోపల ఒక పాఠ్యాంశంను పూర్తిగా బోధించిన తర్వాత ఏ ఏ బోధనాభ్యసన ప్రక్రియలు ఏ భావనల అవగాహనకు సరిగ్గా సరిపోయాయి ఏ ఏ బోధనాభ్యసన ప్రక్రియల్లో పిల్లలు చురుకుగా పాల్గొన్నారు దాని పట్ల భావనను అవగాహన చేసుకోవడానికి ఎంతమంది పిల్లలు అవగాహన చేసుకోగలిగారు పిల్లల యొక్క ప్రతిస్పందనలు ఉపాధ్యాయుల ప్రతిస్పందనలు తద్వారా ఇంకా ఏ బోధనా వ్యూహాలు మనము మార్చుకోవాల్సిన అవసరం ఉంది పిల్లలకు ఏ ఏ బోధ భావనల అవగాహన పట్ల టీచరుగా మనం సహకరించాల్సినటువంటి అవసరం ఉంది పిల్లల్లో ఏ సామర్థ్యాలు పెంపొందింపబడ్డాయి ఏ సామర్థ్యాలు పెంపొందింపబడలేదు ఇంకా ఎక్కడ సహకారం అందించాల్సి ఉంది ఇవన్నీ కూడా ఉపాధ్యాయుని ప్రతిస్పందనలు కానివ్వండి పిల్లల ప్రతిస్పందనలు కానివ్వండి ఇక్కడ మనము పాఠ్య ప్రణాళికలో పొందుపరుచుకుంటాం ఒక నమూనా పాఠ్య ప్రణాళిక ఏ విధంగా తయారు చేసుకుంటామో చూద్దాం మీకు స్క్రీన్ మీద కనబడుతుంది పదవ తరగతి నిరూపక రేఖాకాంతం లోపల పాఠ్యాంశం సంబంధించినటువంటి పాఠ్య ప్రణాళికను ఇక్కడ ఒక టెంటేటివ్గా నమూనాగా తయారు చేసుకోవడం జరిగింది దీనికి మొత్తానికి పద్నాలుగు పీరియడ్లు మేము అనుకున్నాను ఎందుకంటే అందులో ఉన్నటువంటి భావనల అవగాహనకు పిల్లల స్థాయిని బట్టి పద్ పద్నాలుగు పీరియడ్లుగా విభజించుకోవడం జరిగింది అందులో బోధనా పీరియడ్లు ఎనిమిది అభ్యాసములు ఒక ఐదు అభ్యాసంలో ఉంటే దానికి ఒక ఆరు పీరియడ్లు పెట్టుకోవడం జరిగింది తర్వాత పాఠ్య బోధన పూర్తసరికి పిల్లలు సాధించవలసినటువంటి విద్యా ప్రమాణాలు సమస్య సాధనలో నిరూపక తలంలోని రెండు బిందువుల మధ్య గల దూరాన్ని కనుగొనట వాటి సంబంధించినటువంటి సమస్యలను సాధించగలుగుతారు నిరూపక తలంలోని బిందువులను కలపగా ఏర్పడు జామితీయ పటాల వైశాల్యములు చుట్టుకొలతలను కనుగొంటారు విభజన సూత్రము అంటే ఒక బిందువు ఇచ్చిన నిష్పత్తిలో రేఖాఖండాన్ని రెండు భాగాలుగా విభజిస్తున్న సందర్భంలో సంబంధించిన సమస్యలు సాధించగలుగుతారు రేఖాఖండం యొక్క త్రిధాకరణ బిందువులను కనుగొన సమస్యలను సాధిస్తారు ఇచ్చిన బిందువులతో ఏర్పడిన త్రిభుజం యొక్క గురుత్వ కేంద్రాన్ని కనుగొనగలుగుతారు ఈ విధంగా సమస్యలను ఎక్కడికైనా సాధిస్తారో అవన్నీ రాసుకుంటున్నాను తర్వాత కారణాల నిరూపణలు చెప్పడం కింద నిరూపకతలంలో రెండు బిందువుల స్థానాన్ని గుర్తించడం లోపల మరియు వాటి మధ్య దూరాన్ని కనుగొనడం లోపల తగిన కారణాలు చెప్తారు అంటే ఏ విధంగా చెప్పగలుగుతున్నారు ఏ విధంగా వారిని రిప్రజెంట్ చేస్తున్నారు అంటే ఏ విధంగా వారు రెండు బిందువుల మధ్య దూరాన్ని వివరించగలుగుతున్నాడో అక్కడ చెప్పగలుగుతారు రేఖాఖండం యొక్క విభజన సూత్రాన్ని కొన్ని కృత్యాల ద్వారా సాధారణీకరించి సూత్రీకరిస్తారు ఎందుకంటే మనం సాధారణీకరణాలు కూడా అవకాశం ఇవ్వాలి ఇక్కడ పై సూత్రం అన్వ అన్వయించి అంటే సాధారణీకరణ చేసిన తర్వాత విభజన సూత్రం అన్వయించి మధ్య బిందువును సూత్రీకరిస్తారు రేఖ యొక్క వాళ్ళుని కృత్యాధారంగా సాధారణీకరించి సూత్రీకరించగలుగుతారు వ్యక్తపరచడం నిరూపకతరంలోని మిందుల మధ్య దూరానికి సూత్రాన్ని తెలిపి వివరించగలుగుతారు అంటే సూత్రమును మధ్య దూరం సూత్రం చెప్పమనడం కాదు ఇక్కడ సూత్రంలో ఒక్కొక్క పదానికి ఒక్కొక్క దాన్ని వివరించగలగాలి అంటే ఎక్స్ నిరూపకం ఏంటి వై నిరూపకం ఏంటి ఎలా వస్తుంది అంటే అవి ఒక సూత్రాన్ని వివరించగలగడం నిరూపక రేఖ గణితంలో చేసిన నిర్ధారణలను గణిత భాషలో వ్యక్తీకరించగలగడం తర్వాత గణిత భాషలో ఉన్న భావనను సొంత మాటల్లో చెప్పగలగడం ఇవన్ ఈ విధంగా వ్యక్తపరచడంలో రాసుకున్నాను అనుసంధానం చేయటం నిరూపక రేఖగణితంలోని త్రిభుజము చతుర్భుజము వృత్తము మొదలగు వాటి యొక్క చుట్టుకొలతలు వైశాల్యాలకు సంబంధించినటువంటి సమస్యల సాధనలో వివిధ బీజగణిత రేఖాగణిత భావనలను కూడా అనుసంధానం చేయగలుగుతారు ఎందుకంటే మనం రెండు మూడు బిందువుల ద్వారా ఏర్పడిన త్రిభుజానికి చుట్టుకొలత వైశాల్యం అనుకోండి అని ఇచ్చినప్పుడు ఆ మూడు బిందువుల ద్వారా ఏర్పడడం అనేది నిరూపక జామితను ఉపయోగించుకున్న వైశాల్యం అనుకోవడం దగ్గర కానీ కనుక అనుకోవడం కానీ జామితీయ భావనలు ఉపయోగించుకుంటారు ఈ విధంగా బీజగణిత భావనలు కూడా ఉపయోగించగలుగుతారు ఈ విధంగా నేను ఈ పాఠ్యాంశం పూర్తయ్యేసరికి పిల్లల లోపల ఈ సామర్థ్యాలు సాధించగలుగుతారు అని నిర్ణయించుకున్న తర్వాత ఇవి రాయడం జరిగింది సో తర్వాత పరచడం దృష్టికరించడం ఇచ్చిన బిందువులను గ్రాఫ్ కాగితంపై గుర్తింప అంటే బిందువులను లోప ఆ పాయింట్స్ని నిరూపక తలంలో పాయింట్స్ని త రిప్రజెంట్ చేయడం తర్వాత ఆ బిందువులను కలపడం ద్వారా జాబితీ పటాలను గీయడం ఈ విధంగా దృ ప్రాతినిధ్యపరచాలను దృష్టికరించడంలో రాసుకోవచ్చు తర్వాత దీనికి సంబంధించినటువంటి ఈ అధ్యాయం పూర్తిగా బోధించడానికి బోధనాభ్యాసన సామాగ్రి కింద గ్రాఫ్ కాగితాలు స్కేలు పెన్సిలు జామితీ పెట్టే చార్ట్లు చదరంగ వల్ల ఇవన్నీ ఇంకా మొదలగు ఇంకా రకరకాల సామర్థ్యాల వస్తువులను కూడా మనము సేకరించి పెట్టుకోవాలి తర్వాత పీరియడ్ వారిగా పాఠ్యాంశ విభజన ఇక ఇంతకుముందు రాసుకున్నటువంటి సామర్థ్యాల ఆధారంగా సామర్థ్యాల లక్ష్యంగా మనము తరగతి గది నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఒక తరగతిలో ఏమేమి చేస్తామో ఇక పూర్తిగా క్షుణ్ క్షుణ్ణంగా రాసుకోవడం జరిగింది పీరియడ్ సంఖ్య ఒకటి అంటే ఇక్కడ బో బోధనాంశం ఏముంది పరిచయము తర్వాత నిరూపకాక్షాలకు సమాంతరంగా ఉన్న రేఖపై గల రెండు బిందువుల మధ్య దూరము ఒకే ఉన్న రెండు బిందువుల మధ్య దూరం ఇవి బోధనాంశం ఈ పీరియడ్ లోపల దానికి బోధన వ్యూహాల్లో పూర్తి తరగతిలో భావన పరిచయం అంటే భావనను తెలిసిన అంశాల ద్వారా పరిచయం చేస్తున్నాం కాబట్టి పూర్తి తరగతిలో పిల్లలందరికీ కలిపి మనం భావనలు పరిచయం చేయడం భావనల అవగాహన కోసం జట్టల్లో కృత్యాలు నిర్వహణ ప్రతి పాఠ్యాంశం లోపల పుస్తకంలో చూడండి ప్రతి భావన తర్వాత ఒక గే ఒక పదుల ద్వారా కానివ్వండి ఒక ఉదాహరణ ద్వారా కానివ్వండి ఒక కృత్యం ద్వారా కానివ్వండి భావనను అవగాహన చేసుకోవడానికి అవకాశం ఇచ్చాం కాబట్టి భావన అవగాహన కొరకు ఒక నిర్వహించే కృత్యాన్ని జట్టలు నిర్వహించడం తర్వాత పూర్తి తరగతిలో పిల్లల చే చర్చింపజేస్తూ ఉపాధ్యాయునిచే సమస్య సాధన నలబిల్ల మీద ఉపాధ్యాయుడు సమస్య సాధన అనగానే మీరు మళ్ళీ అనుకోవచ్చు ఇంతకు ముందు వరకు ఉపాధ్యాయుడు అన్నారు మళ్ళీ ఉపాధ్యాయుడు చెప్పమంటున్నారని ఉపాధ్యాయుడు పిల్లల చే చర్చింపజేస్తూ సమస్య సాధనను వివరించడం ఉపాధ్యాయుడు పూర్తిగా సొంతంగా చెప్పడం కాదు వ్యక్తిగతంగా పిల్లలచే అభ్యాసం చేయించడం అనేది కూడా మనము నమూనా సమస్య సాధన కింద మనం రాసుకోవడం జరిగింది ఇలా బోధన వ్యూహాలు స్పష్టంగా రాసుకోవాలి వనరులు గ్రాఫ్ కాగితాలు గ్రాఫ్ చార్టు మూల్యాంకనం కింద ఈ రెండు బిందువుల మధ్య దూరం నేను భావన తీసుకున్నాను కాబట్టి రెండు బిందువుల మధ్య దూరం ఎంత అని సున్నా మైనస్ మూడు సున్నా మైనస్ ఎనిమిది రెండు బిందువుల మధ్య దూరం ఎంత అని ఇచ్చుకున్నాను అంటే కేవలం సమస్య సాధన సంబంధించినటువంటి సమస్యలే ఇవ్వాల్సిన అవసరం లేదు ఇక్కడ వివిధ సామర్థ్యాలు పెంపొందించాల్సిన అవసరం ఉంది కాబట్టి కారణాలు చెప్పడం కింద ఉన్నటువంటి సమస్యలు కూడా మూల్యాంకనలు పెట్టుకోవచ్చు వ్యక్తిపరచడం కింద ఉన్నటువంటి మూల్యాంకనం పెట్టుకోవచ్చు అలా విధంగా సామర్థ్యాల వారికి ఇంకా మీరు ఇంకా రకరకాలుగా రాసుకోవచ్చు కేవలం ఒకటే ప్రశ్నలు రాసుకోవడం కూడా న్యాయం కాదు తర్వాత రెండవ పీరియడ్లో ఏవైనా రెండు బిందువుల మధ్య దూరం రెండవ పీరియడ్లో ఏవైనా రెండు బిందువుల మధ్య దూరం అంటే నిరూపకతలంలో ఎక్కడ ఏవైనా రెండు బిందువులు ఉన్నప్పుడు ఆ వాటి యొక్క మధ్య దూరం ఎలా అనుకుంటాం వీటి గురించి మనము ఇలా రాసుకున్నాం తర్వాత మూడో పీరియడ్ చూడండి మీకు అభ్యాసం ఏడు పాయింట్ ఒకటిలోని ఒకటి నుండి ఎనిమిది సమస్యలను కనబడుతుంది అంటే అభ్యాసానికి కూడా నేను పిల్లలు కేటాయించ కేటాయించుకున్నాము అని చెప్పుకుంటున్నాం అభ్యాసంలోని మరి ఏం చేయమంటున్నాము అభ్యాసంలోని సమస్యల సాధన గురించి పిల్లలతో పూర్తి తరగతిలో చర్చింపజేయడం అంటే వాటి సాధన గురించి పిల్లలతో చర్చింపజేయడం నలబల మీద రాయకూడదు నలబల మీద మనం సమస్యను వివరిస్తలేం ఇక్కడ చర్చింపజేస్తున్నాం తర్వాత వాటిని చర్చింపజేసిన తర్వాత పిల్లలకు ఒక ఐడియా ఉంటుంది ఆ విధంగా వ్యక్తిగతంగా ఇంటికి వెళ్ళి హోంవర్క్ చేయించడం కానీ అభ్యాసం చేయించడం కానీ చేయిస్తాం తర్వాత ఈ విధంగా నాలుగవ పీరియడ్ ఐదవ పీరియడ్ తర్వాత ఆరో పీరియడ్ ఏడవ పీరియడ్లో ఈ విధంగా మనము ఒక భావనను అంటే ఆ పాఠ్య పుస్తకంలో ఉన్నటువంటి నిరూపక జామిత అధ్యాయంలో ఉన్నటువంటి భావనల ఆధారంగా ఏ భావనను ఎన్ని పీరియడ్లో చెప్పు ఆ పీరియడ్లో ఏ పీరియడ్లో ఏం చెప్తున్నాము ఏ పీరియడ్లో ఏ బోధనా వ్యూహాలు ఉపయోగిస్తున్నాము ఏ వనరులు ఉపయోగిస్తున్నాము అని క్షుణ్ణంగా రాసుకోవడము జరిగింది ఈ విధంగా మనకు పన్నెండు తర్వాత పదమూడు పద్నాలుగు అభ్యాసాలు పద్నాలుగు ఐచ్ఛిక అభ్యాసం కూడా చూడండి ఐచ్ఛిక అభ్యాసం కూడా మనము ఒక పీరియడ్ కేటాయించుకున్నాము ఇక్కడ ఈ అభ్యాసంలోని సమస్యలు పిల్లలు ఉన్నతంగా విస్తృతంగా ఆలోచించి జట్లలో చర్చించి సమస్య సాధన చేయగలగల ప్రోత్సహించడం ఎందుకంటే ఉదయం రాజేందర్ రెడ్డి గారు చెప్పారు నీట్గా కానీ ఆల్ ఇండియా లెవెల్లో జరిగే కాంపిటీషన్ టెస్ట్స్ పరీక్షలలో కానీ విద్యార్థులు అక్కడ అనాలిటికల్గా విశ్లేషణాత్మకంగా ఉండి గణితపరంగా ఆలోచించగలిగి సమస్యలు సాధించాలంటే ఐచ్ఛిక అభ్యాసంలో ఉన్నటువంటి సమస్యలు చాలా ఉపయోగపడతాయి కాబట్టి ఐచ్ఛిక అభ్యాసానికి కూడా ఒక పీరియడ్ పెట్టుకోవడం జరిగింది ఇంకొక పీరియడ్ కూడా మనం అలాట్ చేసుకోవచ్చు దీనికి ఇక్కడ ప్రాజెక్టులు నిర్వహించినప్పుడు ఒక ప్రాజెక్టును ప్రదర్శించడంలో కూడా అక్కడ ఎప్పుడైతే మనం వార్షిక ప్రణాళికలో పెట్టుకున్న ముప్పై రెండు పీరియడ్లో ఒక పీరియడ్ని ఇక్కడ మనము అలోకేట్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది ప్రాజెక్టు పనులు పాల్గొనే తర్వాత ఆ ప్రాజెక్టు పనులను ప్రతి పిల్లవాడితోటి మనం తరగతి గదిలో ప్రదర్శింపజేయాల్సినటువంటి అవసరం ఉంది దానికి మార్కులు వేస్తున్నాం కాబట్టి దానికి కూడా ఇంకొక పీరియడ్ కూడా అదనంగా పెట్టుకోవడానికి అవకాశం ఉంది తర్వాత మనకు పట్టిక పూర్తిన తర్వాత టీచింగ్ నోట్స్ అన్నప్పుడు మనం ఇంతకు చర్చించాము అదనపు సమాచారం అని ప్రతిస్పందనలు కూడా పిల్లలు ఏ మేరకు నేర్చుకుంటున్నారు ఏ బోధన సోపనాలు బాగా ఉన్నాయి విద్యార్థులు చురుకుగా అభ్యాసంలో పాల్గొన్నారా మొదలైన అంశాలను రాసుకోవాలని మనం చెప్తున్నాం ఈ విధంగా స్థూలంగా మనము ఒక పాఠ్య ప్రణాళికను ఈ విధంగా రాసుకోవచ్చు తప్పనిసరిగా పాఠ్య ప్రణాళికను రాసుకోవాలి ఇది ఒకసారి రాసుకుంటే సరిపోతుంది కానీ టీచింగ్ నోట్స్ మాత్రం ఒక నాలుగు లేదా ఐదు పేజీలు వదిలిపెట్టుకుంటున్నాను తర్వాత ప్రతిస్పందనలో కూడా ఒక నాలుగు నుండి ఐదు పేజీలు వదిలిపెట్టుకోమని చెప్తున్నాం ఎందుకంటే ఈ సంవత్సరము అదనపు సమాచారం ఏమేమి సేకరించానో అక్కడ ఆ మొదటి పేజీలో రాసుకుంటాను టీచింగ్ నోట్స్ కింద తర్వాత ఇంకో సంవత్సరము పిల్లలకు అదనంగా ఇంకా సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉందనుకోండి ఈ రాసుకున్న సమాచారాన్ని ఉపయోగించుకుంటాను మరియు అదనపు సమాచారాన్ని కూడా రాసుకుంటాను అంటే ప్రణాళిక మొత్తం ఒకసారి రాసుకున్న టీచింగ్ నోట్స్ మరియు ప్రతిస్పందనలు మాత్రము దానికి ఒక ఐదు పేజీలు టీచింగ్ నోట్స్ కొరకు ఐదు పేజీలు ప్రతిస్పందనల కొరకు వదిలిపెట్టుకుంటే అది కనీసం ఒక రెండు మూడు సంవత్సరాల వరకు నాకు ఉపయోగపడుతుంది అని ప్రతి టీచర్ భావిస్తున్నందువల్ల ఉదయం డైరెక్టర్ గారు చెప్పింది కూడా పాఠ్య ప్రణాళిక రాసుకుంటున్నారు కానీ రాసుకున్నటువంటి పాఠ్య ప్రణాళికను అమలుపరచ అమలుపరచడం లేదు అమలుపరచనటువంటి పాఠ్య ప్రణాళిక రాసుకోవడం అవసరమా అది ఎందుకు అవసరము అనేది టీచర్లకు